సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు సీనియర్ కథ రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ పంతొమ్మిదవ భాగం ఈ భాగంలోకి వెళ్లబోయే ముందుగా పద్దెనిమిదవ భాగంలో ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుందాం మరి కళాశాల వార్షికోత్సవం పూర్తయిన మరుసటి రోజు సెలవిచ్చిన తర్వాత ఆ మూడో రోజు కళాశాల మళ్ళీ యథాతథంగా తిరుగుబడుతుంది ఆ రోజు తరగతి గదిలో శ్రీకృష్ణని అతని సహ విద్యార్థులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తారు అదే సమయంలో రాజన్ కూడా అక్కడికి రావడంతో ఎటువంటి కల్మ స్వభావం మనసులో లేకుండా వారిద్దరిని అభినందిస్తారు ఆ సమయంలో రాజన్ ఆ సాయంత్రం నాటకంలో నటించిన వారందరికీ కూడా శోభనాద్రి మాస్టార్ ఛాంబర్లో సమావేశం ఏర్పాటు చేశారని ఆ సమావేశానికి నువ్వు తప్పనిసరిగా రమ్మని శ్రీకృష్ణని కోరి రాజన్ తన తరగతిగారికి వెళ్లిపోతాడు ఆ సాయంత్రం అందరూ శోభనాద్రి మాస్టార్ చాంబర్లో కలుస్తారు నాటకంలో నటించినటువంటి విద్యార్థులందరికీ కూడా తన యొక్క ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు చెప్పి ఆయన ఎంతో ఆత్మీయంగా వారందరినీ రాబోయే పరీక్షల్లో సర్వత్రా మీరు విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందించి వారందరికీ స్వీట్స్ ప్యాకెట్స్ అందజేసి వారిని ఇంటికి పంపిస్తారు ఆ తర్వాత ఏం జరిగిందో ఈ పంతొమ్మిదవ భాగంలో విన్నాం మరి సీనియర్ కథా రచయిత కొత్తబల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ పంతొమ్మిదవ భాగం మీకోసం శ్రీకృష్ణ తానుగా పొలానికి రావడం చూసిన రాజన్ ఆశ్చర్యపోయాడు దూరంగా పచ్చిక బయలు ఆవులు గేదెలు పచ్చగడ్డి మేస్తున్నాయి ఒకటి రెండు విశాలమైన మామిడి చెట్టు కింద పడుకుని నెమరు వేసుకుంటున్నాయి భూమికి సమాంతరంగా విస్తరించిన ఒక మామిడి కొమ్మ మీద చేతిలో పుస్తకంతో పడుకుని చదువుతున్నాడు రాజన్ నేలకి దగ్గరగా ఉండడంతో శ్రీకృష్ణని చూస్తూనే ఒక్కసారిగా కిందకి దూకి వచ్చి చేతులు పట్టుకుంటూ ఏమిటి ఇలా వస్తానని మాటకైనా చెప్పలేదు నాతో అన్నాడు సంతోషంతో పరీక్షలు ఎన్ని రోజులున్నాయి అడిగాడు శ్రీకృష్ణ నెల అయితే పేసవక్కలేదా అవ్వాలి అయితే బాగా చదువుకోండి మరి నేను వెళ్తున్నాను చిరుకోపంతో వెనుదిరిగాడు శ్రీకృష్ణ వై 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 అదేంటి ఓహ్ సారీ కృష్ణ కలిసి చదువుకుందాం అని అన్నాను కదూ నువ్వు మా నాన్నని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి మొన్న నాటికి పేరుతో గొడ్లని పట్టించుకోవడం మానేశానని కొంచెం కోపంగా ఉన్నాడు నా మీద నీదే భారం రేపు నువ్వు ఒకసారి మా ఇంటికి వచ్చి మా నాన్నని అడగవా అని నేను ఇంకా నీకు రేపు చెప్దాం అనుకుంటున్నాను అన్నాడు రాజన్ ఇది పూర్తిగా అబద్ధం నిజం చెప్పండి మీకు అసలు మనం కలిసి చదువుకుందామన్న విషయమే గుర్తులేదు కదూ ఈ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే విద్య ఎక్కడ నేర్చుకున్నావయ్యా బాబు నాకు నిజంగా నువ్వు గుర్తు చేసేంతవరకు గుర్తులేదు అబద్ధం ఆడాను సారీ నిజాన్ని ఒప్పుకోవడానికి కూడా ధైర్యం ఉండాలి సార్ నాకు నేను చదువుకోగలను ఏదో పాపం స్నేహం కలుపుకుందాం అని వచ్చారు కదా కలిసి చదువుకుంటే పోటీ పడి ఇంకొంచెం మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అన్నది నా ఆశ అన్నాడు కృష్ణ నిజంగా సారీ కృష్ణ నన్ను మళ్ళించు నేను నీకొక నిజం చెప్పాలనుకుంటున్నాను జాలిగా అడిగాడు రాజన్ ఏమిటది నవ్వకూడదు మరి నవ్వను చెప్పండి అర్చిత టచ్ చేసినప్పటి నుంచి ఉన్న ఏకాగ్రత కూడా తగ్గిపోయింది ఇక నీతో కలిసి నటించాక పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా వస్తున్నాయి పుస్తకం చేతిలోనే ఉంటుంది గంట చూస్తే దృష్టి అక్కడే ఉంటోంది చాలా ఇబ్బంది పడిపోతున్నాను అందుకే కలిసి చదువుకుందామని నాకు గుర్తున్నా నిన్ను అడగలేదు నొచ్చుకున్నట్టు అన్నాడు రాజన్ అదా సంగతి ఈ వయసులో రావాల్సిన ఆలోచనలే మీకు వస్తున్నాయి ఇలాంటి సమయాల్లో చెడు స్నేహితులు చేరితే ఇంకా ప్రమాదం నాకు వస్తాయి అయితే గుర్రంలా పరిగెత్తే మనసుకు కళ్ళం వేసుకోవడంలోనే ఉంది మన నేర్పరతనం నా దగ్గరికి వస్తే నీ దగ్గరికి వస్తే జాగింగ్ చేద్దాం ఆసనాలు వేయడం ధ్యానం చేయడం నేర్పిస్తాను అవి నిజాయితీగా చేస్తే చాలు అన్ని గుర్రాలు మన చేతుల్లోనే ఉంటాయి నేను ఒక మాట్లాడగాలనుకుంటున్నాను ఏమిటది ఇప్పుడు మీరు నవ్వకూడదు మరి ఆహో నవ్వను చెప్పు నేను ఇక్కడి నుంచి నిర్ణయం చేసుకున్నాను యామని ఎవరినైనా టచ్ చేద్దామనా చిలిపిగా అడిగాడు రాజన్ నో నో నాకు అలాంటి విధవాలోచనలేం రావు వచ్చినా ఎలా వాటిని నిగ్రహించుకోవాలో నాకు తెలుసు మిమ్మల్ని నువ్వు అని పిలవాలని ఓస్ ఇదా ఆ మాట నేను నీకు మొదటినాడే చెప్పాను నువ్వే నన్ను దూరం పెట్టి అసహ్యంగా యావండి అని గౌరవిస్తుంటే నాకు చాలా చిరగ్గా ఉంది ఒక వయసు వాళ్ళం చక్కగా నువ్వు అనుకుంటే చనువుగా ఎంత బాగుంటుంది అన్నాడు రాజన్ సరేరా అలాగే ఇక నుంచి నువ్వు అంటానులేరా సరేనా రాజన్ పక్కపక్క నవ్వేశాడు వెంటనే రాకూడానా నో ప్రాబ్లం మనసుకు ఇష్టమైన స్నేహితుడు ఎంత చనువుగా ఉంటే మనసుకు అంత హాయిగా ఉంటుంది అన్నాడు రాజన్ ఆ మాట నిజం ఈ వయసులో మన తల్లిదండ్రులతో చెప్పుకోలేనివి చాలా ఉంటాయి అవి స్నేహితులతో పంచుకోవాలనుకుంటాం కానీ మనం బాధలు అనుకున్నవి ఎదుటివాళ్ళకి వాళ్ళకి హేళనగా తోచి విక్రిస్తే అది మరీ బాధ పైగా నాకు ఒక సెంటిమెంట్ ఉంది రాజు నేను మొదటిసారి ఎవరిని కలిసినప్పుడు ఎలా పిలుస్తానో వాళ్ళని అలాగే పిలుస్తాను చివరి వరకు వాళ్ళు చనువు తీసుకున్నప్పటికీ నాకు ఎందుకో తీసుకోవాలి అని అనిపించదు మా నాన్నగారు అంటూ ఉంటారు కనిపించని ఆకాశాన్ని కూడా హద్దుంటుంది నాన్న ఎప్పుడు ఏ విషయంలోనూ అతి పనికిరాదు హద్దులో ఉంటేనే ఏదైనా అందము చందము అని నాకు నువ్వు స్నేహితుడిగా దొరకడం నా అదృష్టం లేదంటే ఇలాంటి ఈ ప్రపంచాన్ని ఇంత దగ్గరగా చూసే అవకాశం నాకు దొరికేది కాదు అన్నాడు దూరంగా కనిపిస్తున్న పంట చేలో వాలిపోయిన వరికంకుల బరువుతో బంగారు రంగు పొలాలు చెట్లు పశువుల్ని చూపిస్తూ బస్సులో వెళ్ళేటప్పుడు చూసే ఉంటావుగా అన్నాడు రాజన్ అలా చూడడం వేరు దగ్గరగా పరిశీలించడం వేరు కదా దగ్గరగా ఉన్నప్పుడు ఆ రెండు నిమిషాలైనా ఇవన్నీ మన సొంతంలా అనిపించే అనుభూతి చాలా బాగుంటుంది కదా శ్రీకృష్ణ మాట పూర్తి కాకుండానే దూరంగా నడిచి వెళ్తున్న ఒక నడివయసు కుర్రాన్ని చూసి ఒరే బావా ఇందాక కొబ్బరి బొండాలు దింపించావు కదా మా ఫ్రెండ్ వచ్చాడు ఓ రెండు కొబ్బరి బొండాలు కొట్టించి పంపవా కావాలంటే డబ్బులు ఇచ్చేస్తాను బావా అన్నాడు రాజన్ మరో మూడు నిమిషాల్లో నాలుగు కొబ్బరి బొండాలున్న గెలతో అతనే దగ్గరగా వచ్చాడు అతని చేతిలో వాటిని చెక్కే కత్తి కూడా ఉంది రెండు క్షణాల్లో టపటబా చెక్కేశాడు స్ట్రా వేసి మరీ ఇచ్చాడు చిరొక కొబ్బరి బొండం శ్రీకృష్ణకి రాజన్ గోదావరి నీళ్ళంత ప్రచ్ఛన్నంగా తీపిగా ఉన్నాయి కొబ్బరి నీళ్లు ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు ఎంతో స్వచ్ఛంగానే ప్రభావిస్తుంది కానీ అదేమిటో మనుషుల చేతులు పడితే చాలు దానికి ఉన్న మంచి గుణాలన్నీ పోతాయి వీడి పేరు రాఘవ తరగతి చదువుకున్నాడు వాళ్ళ నాన్న చిన్నప్పుడే పోయాడు వాళ్ళ అమ్మకి ఎంతో ఆసరగా ఉంటాడు చెల్లి పెళ్లి కూడా చేశాడు అలా కనిపిస్తున్నాడు కానీ మన వయసు వాడే అని శ్రీకృష్ణకి పరిచయం చేశాడు రాఘవ శ్రీకృష్ణకి నమస్కారం చేశాడు లే అతగ కొబ్బరి మోకలా బలేవున్నాడు అంటే కుర్రాడు మీ పేరేంటి బాబు అడిగాడు రాఘవ శ్రీకృష్ణ పదవ తరగతి చదువుకున్నావట పొలం పని చేస్తూ కూడా చదువుకోవచ్చు కదా వ్యవసాయ చదువు చదివితే మీ వ్యవసాయానికి కూడా పనికొస్తుంది కదా అడిగాడు శ్రీకృష్ణ రాఘవకి సినిమా పరిజ్ఞానం బాగానే ఉన్నట్టుంది అంత సీన్ లేదు బాబు పదో తరగతి చదివానంతే ప్యాస్ అవ్వకుండానే మా అయ్య కాలం చేశాడు అమ్మ చేలో దిగుతా అంది వద్దమ్మా అని నేను ఆ పని అందుకున్నాను నాన్న ఎలాగూ లేడు అమ్మ బాగుంటే మనం బాగుంటాం కదా బాబు అన్నాడు రాఘవ అతని చిన్న మృదువైన అభిప్రాయానికి ముచ్చలేసింది శ్రీకృష్ణకి కొబ్బరి బొండం తాగి కింద పడైపోతుంటే పడేయకండి బాబు లోపల గుంజు తీసి పెడతాను ఇది కూడా తాగేయండి మీకోసమే తెచ్చాను అని టపటప రెండోది కూడా కొట్టేసి చేతికిచ్చి మొదటి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు రాఘవ దాన్ని నిలువున రెండు చెక్కలు చేసి కత్తితో లేత కొబ్బరి అంతా ఒక ఒక చోట చేర్చి చిన్న కొబ్బరి పేడి కూడా ఇచ్చాడు తినడానికి కొబ్బరి నీళ్ళు తాగాక వెన్న పూస లాంటి కొబ్బరి గుంజు తింటూ ఉంటే ఒక మంచి ఫీలింగ్ కలిగింది శ్రీకృష్ణకి నీకు చాలా కృతజ్ఞతలు రాఘవ అన్నటి బాబా ఎవరు అనుకున్నావు మీ అమ్మ సింహాచలం తను చేసేది బాబు వాళ్ళ చుట్టాల బలమే అన్నాడు రాజన్ అలాగా ఏమైనా చదువుకున్న వాళ్ళు అదృష్టవంతులు బాబు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో ఆ సరస్వతమ్మ ఒళ్ళో పిల్లలా చదువుకుంటారు లక్ష్మీదేవి పిల్లలా డబ్బు సంపాదిస్తారు అన్నాడు రాఘవ నువ్వు కూడా చదువు ఎందుకు కొనసాగించకూడదు సూటిగా చూస్తూ అంత సూటిగాను అడిగాడు శ్రీకృష్ణ నాతో సొల్లు వేసుకుంటూ ఉంటే మీ టైం అంతా పాడైపోద్ది బాబు అన్నాడు రాఘవ మేం ఖాళీయే నీ టైం మా వల్ల పాడవకుండా చూసుకో అన్నాడు రాజన్ ఇప్పుడు పనేమీ లేదు కానీ నాకు చదువుకోవాలనే ఉంది బాబు కానీ పగలల్లా పనిచేసి అలసిపోయి ఇంటికి వెళ్ళాక అమ్మ వేడివేడిగా అన్నం పెడుతుంది ఆ తినగానే ఏ స్వాది పుస్తకమో చదివి పొదుకుంటాను అప్పుడు కమ్మని కలలు వచ్చి హాయిగా పట్టేస్తుంది అలాగా కొంతకాలం అయ్యాకానికి పెళ్ళి అవుతుంది పిల్లలు పుడతారు అప్పుడు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుని అయ్యో మన పిల్లలకి మనమే చదువు చెప్పుకుంటే ఎంత బాగుంటుంది ఆ రోజు చదువుకోలేకపోయాని అని అప్పుడు నువ్వు బాధపడ్డావు అనుకో ఏం ప్రయోజనం చెప్పు అన్నాడు శ్రీకృష్ణ రాఘవ సాలోచనగా చూశాడు అందుకే రాఘవ ముందు ఇంటర్ చదువు తర్వాత డిగ్రీ చేయి ఈవేళ ప్రైవేటుగా చదివే అవకాశాలు చాలా ఉన్నాయి మా నాన్నగారు స్టూడెంట్ ఒక ఈ వేళ ఇలాంటి సంస్థను ఒకదాన్ని నడుపుతున్నాడు నీ సర్టిఫికేట్స్ తీసుకుని ఒకసారి వస్తే నేను అతని దగ్గరికి తీసుకెళ్తాను ప్రతి ఆదివారం క్లాసెస్ పెడతారు వాటికి వెళ్తూ ఉంటే కొన్ని పాఠాలు అర్థమవుతాయి నీకు నీకు తీరిక దొరక్కపోతే వెళ్ళకపోయినా పర్వాలేదు కొని చదువుకుని పరీక్షలు రాసేస్తే చాలు ప్యాస్ అయిపోతావు మంచి శాతం మార్కులు రాకపోయినా పర్వాలేదు కానీ రేపు నీ పిల్లలకి చెప్పుకోవడానికి కనీసం విషయ పరిజ్ఞానం అవసరం కేవలం నువ్వే కాదు నీలా ఎందరో ఇలా ఏదో బాధ్యత మీద పడి చదువు మధ్యలో మానేస్తున్నారు అలాంటి ప్రతి ఒక్కరూ మానేసిన తమ చదువును కనీసం డిగ్రీ వరకైనా కొనసాగిస్తే చదువులు ఎంతో ఖరీదైన ఈ రోజుల్లో మీ పిల్లలకి మనమే కనీస చదువుని ఇంట్లో కూర్చుని నేర్పునే అవకాశం ఉంటుంది రాఘవ ఒక్కసారి బాగా చూడు అన్నాడు శ్రీకృష్ణ రాఘవ రాజన్న చూసి బావా ఈయన ఎక్కడ దొరికాడయ్యా నీకు అని రాజన్ పొట్టలో చనువుగా పిడికిలతో పడవబోయి బాబు మీ వంటి స్నేహితుడు దొరకడం మా బావ అదృష్టం రేపు ఆదివారం కుదిరితే మీ ఇంటికి వస్తాను నన్ను మీరు చెప్పిన దగ్గరికి తీసుకెళ్తురు కానీ అన్నాడు రాఘవ అందుకే శ్రీకృష్ణ నేను ఒకే డిగ్రీ కాకపోయినా నేను వెళ్లి కోరి పరిచయం చేసుకుని మరీ తనని స్నేహం చేసుకున్నాను తెలుసా బావా అన్నాడు రాజన్ అబ్బా అని అరిచాడు శ్రీకృష్ణ ఒక్కసారి గట్టిగా సశేషం ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ పంతొమ్మిదవ భాగం విన్నారు ఈ భాగంపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ రేపటి భాగంలో కలుసుకుందాం అంతవరకు నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు